వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ పోటీ చేయనుంది జనసేన పార్టీ. తెలంగాణ వ్యాప్తంగా 32 అసెంబ్లీ స్థానాల నుంచి జనసేన పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. కోకట్పల్లి, ఎల్బీ నగర్, నాగర్ కర్నూల్, మునుగోడు, ఖమ్మం, బైరా, కుద్బులాపూర్, షేర్లింగంపల్లి, సనత్ నగర్, కొత్తగూడెం, పటాన్చెరు, ఉప్పల్, అశరోపేట, పాలకుర్తి, నరసంపేట, స్టేషన్ గన్పూర్, హుస్నాబాద్, రామగుండం, జగిత్యాల, నకిరికల్, హుజూర్ నగర్, కోదాడ, మందని, సత్తుపల్లి, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఖానాపూర్, పాలేరు, ఇల్లందు, మదిరిలో జనసేన పోటీ చేయనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్లు ఆ పార్టీ వర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అంగన్వాడీ కార్మికుల ఆశా వర్కర్ల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ చర్ల మండల కేంద్రంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు కిరి బ్రహ్మచారి ఆధ్వర్యాన భారీ ర్యాలీ నిర్వహించారు. కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్ గ్రాడ్యుటీ, పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించమని ఎడల సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.